77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలాజీ కాలనీలో గల 23వ వార్డులోని మాలవేద్య ప్రాథమికోన్నత పాఠశాలలో స్థానిక కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు. పాఠశాలలోని విద్యార్థులను ఉద్దేశించి స్థానిక కార్పొరేటర్ ప్రసంగించారు. ఎందరో మహానుభావుల త్యాగ పుణ్య ఫలమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర దినోత్సవం అని తెలిపారు. జెండా రూపకర్త పింగళి వెంకయ్య గురించి వివరించారు. అలాగే తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, దండి మార్చ్ గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎం రోషన్ స్కేటింగ్ లో తన ప్రతిభ చూపుతున్నారు. అతనికి వచ్చిన మెడల్స్, సర్టిఫికేట్స్, మెమెంటోస్, కప్స్ విద్యార్థులకు చూపించి విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లో కూడా తమ ప్రతిభ కనపరచాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఎం రోషన్ యాదవ్ స్పీడ్ స్కేటింగ్ మరియు రోల్ బాల్ రెండిట్లోనూ నేషనల్ కు సెలెక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా విద్యార్థి రోషన్ ను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు మరియు కార్పొరేటర్ అభినందించారు. విద్యార్థి రోషన్ కు అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరిస్తున్న ఎం కావ్యను కూడా కార్పొరేటర్ మరియు ఉపాధ్యాయులు అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ట్రైనీ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కరోనా కాలంలో అంటే ఒక 2 సంవత్సరాలకు ముందు పూర్తిగా ఈ సాంప్రదాయాలన్నీ మరుగులు పడిపి అసలు స్కూల్కి స్టూడెంట్ రావడం అనేది అరుదైన సందర్భం నుంచి ఈరోజు ఈ యొక్క ఘనమైన పండుగని మనమే నిర్వహించుకునే అంటే విద్యార్థులు నిర్వహించుకునే స్థాయికి రావడం చాలా గొప్ప విషయం.